హలో అండి, ఈతరం ఇల్లాలుకి స్వాగతం. మీరందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి గివ్అవే వీడియో అండి. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్లోకి ఫస్ట్ టైం వస్తే ఈతరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. మీరు ఇక్కడ చూస్తున్నది నేను ఈ సీడ్ పాట్స్ని కలెక్ట్ చేయడానికి ముందు వీడియో అండి. ఇది చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను, మీకు ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ చూస్తున్న సోరకాయలే, అంటే అందులోని వెరైటీస్ అన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్నటువంటి వెరైటీసే నేను సీడ్ పాట్స్గా కలెక్ట్ చేశాను. అండ్ ఈ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు కూడా చెప్పాను కదండి, చాలా విత్తనాలకి వదిలేశాను, కలెక్ట్ చేస్తున్నాను, అవన్నీ మీకే ఇస్తాను అని చెప్పి. సో అవేనండి ఇప్పుడు కలెక్ట్ చేసినటువంటివన్నీ కూడాను. ఇవన్నీ కూడా నాటు రకం సోరకాయలండి. దాదాపు ఇందులో 5 రకాల సోరకాయలు ఉన్నాయన్నమాట. మీకు అవన్నీ కూడా చూపిస్తాను. చక్కగా ఎవరైనా కూడా నేలలో అయినా మిద్దె తోటలో అయినా ఒక 2-3 తీగలు పెట్టుకుంటే సరిపోతుందండి. ఇవి ఈ వెరైటీకి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఎంత పెద్ద సైజు వచ్చినా కూడా ముదరకుండా లేతగా ఉంటుందండి. చక్కగా ఒక్క కాయ కోసుకుంటే ఇంటిల్లిపాదికి సరిపోతుంది ఆ రోజు కర్రీ. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీ అందరికీ అందాలి అని చెప్పి అందరూ గార్డెనింగ్ని పెంచుకోవాలి. ఎవరికి కావాల్సినటువంటి పంట వాళ్ళే పండించుకోవాలి. గార్డెనింగ్ కొత్తగా చాలామంది కొత్త వాళ్ళు స్టార్ట్ చేయాలి అని చెప్పి చాలా రకాలు కలెక్ట్ చేశాను, మీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కొన్ని వెరైటీస్ అన్నమాట. ఇందులో దాదాపు ఒక 20 సోరకాయ బుర్రలు నేను కలెక్ట్ చేశానండి. ఇందులో కొన్ని బీరకాయలు కూడా కలెక్ట్ చేశాను. ఇవి ఫీటున్నర వరకు పెరుగుతాయి ఒక్కొక్క బీరకాయ. ఇది కూడా అంతేనండి, చాలా లేతగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ పక్కన ఉన్న సోరకాయతో పోలిస్తే దానంత హైట్ ఉందండి. చెప్పాను కదా 1.5 ఫీట్ దాకా వస్తుంది అని చెప్పి. ఇంకా ఇక్కడ చూపిస్తున్నటువంటి సోరకాయ రెగ్యులర్ వెరైటీ, మనం మార్కెట్లో తీసుకుంటూ ఉంటాం కదా. అండ్ దీనికి వీటికి వేరియేషన్ చూడండి. ఇదేమో మార్కెట్లో ఉన్న విధంగా పెరుగుతుంది. అండ్ ఇవి వచ్చి పొడవుగా కొంచెం లావుగా పెరుగుతాయి. ముదరదండి, మెయిన్ ముదరదు. చక్కగా చాలా పెద్ద సైజులో వస్తుంది. చూడండి, మీకు హైట్ అర్థమవుతుంది కదా. నాటు రకంలో పొడవు సోరకాయ. తర్వాత ఈ వరుసలో ఉన్నటువంటి సోరకాయలన్నీ ఒక రకం అండి. అక్కడ చూపిస్తున్నాను కదా ఫ్లాట్గా గుమ్మడికాయలాగా ఉన్నాయి, అవి ఒక రకము. అవి సేమ్ కాదండి. వాటి పైన తొడిమ దగ్గర చూస్తే అవి ఫ్లాట్గా ఉంటాయి, ఇవేమో పైకి గోపురం లాగా వస్తాయన్నమాట. ఇవి రెండు కూడా 2 వెరైటీస్. ఆ లైన్లో ఉన్నటువంటి 5 కాయలు కూడా ఒకే రకం అన్నమాట. అవి అన్నీ కూడా వాటిని అచ్చిపత్రి కాయ అంటారు. అండ్ అందులోనే కొంచెం హైట్ వచ్చి ఉంటాయండి, అవి కూడా ఇంకొక రకము. ఇవేమో చిన్నగా, అంతే చిన్న సైజులోనే ఉండిపోతాయి, ఇంకా పెద్దగా కావు, ఆ రకం అన్నమాట. ఇందులో కొన్నేమో చాలా పెద్ద సైజు, ఇంకా మనము ఎక్స్పెక్ట్ చేయనంత పెద్ద సైజులో వస్తాయి. ఇగో అవి ఇవన్నమాట అండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా అవి. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇది సన్నగా పొడవుగా వస్తుంది ఈ సీడ్. పొడవులో లావు వచ్చింది ఒక రకము, పొడవులో సన్నగా వచ్చేది ఒక రకం అన్నమాట. సో ఈ రకాలన్నింటినీ నేను కలెక్ట్ చేశానండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇదైతే ఒక్కటి కోసుకుంటే చక్కగా మనము సొరకాయ అప్పాలు ఇవన్నీ చేసుకోవచ్చు, చాలా బాగా పెద్ద సైజులో వస్తుంది. సో ఇవన్నీ నేను కలెక్ట్ చేసినటువంటి సోరకాయ విత్తనాలండి, మీకోసం కలెక్ట్ చేశాను. లాస్ట్ టైం మా ఊరు వెళ్ళినప్పుడు చూపించాను కదా హార్వెస్ట్. సో అక్కడ నుంచే ఇవన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. నా దాకా ఇవి చాలా కేర్ఫుల్గా వచ్చాయండి, ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా, పగలకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చాయి. అండ్ ఇవి మీకు కూడా అందిస్తున్నాను ఇప్పుడు నేను. వీటితో పాటు కొన్ని బెండ విత్తనాలు, టమాటో, పచ్చిమిర్చి, వంకాయ ఇవి ఉన్నాయండి. ఇంకా పపాయ సీడ్స్ను కూడా కలెక్ట్ చేశాను. దాంతోపాటు చిక్కుడు విత్తనాలండి, చిక్కుల్లో గనుపు చిక్కుడు అంటారు కదా, ఆ విత్తనాలు ఉన్నాయి. సో ఇవన్నీ మీరు పొందాలి అనుకుంటే ఈతరం ఇల్లాలు ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ అందులో కామెంట్ చేయండి. మీ అందరికీ నేను ఇంతకుముందు 2 సార్లు గివ్ అవే ఇచ్చాను కదండి. అప్పుడు నేను ఫ్రీ పోస్ట్ చేయడం జరిగింది. ఫ్రీ పోస్ట్ చేయడం వల్ల 60-70% మాత్రమే రీచ్ అవుతున్నాయి, 30% మాత్రం మిస్ అవుతున్నాయండి. అండ్ సీడ్స్ వేస్ట్ అవుతున్నాయి. ఇంత మంచి సీడ్స్, ఈ నాటు రకం సీడ్స్ అస్సలు వేస్ట్ కావద్దు అని చెప్పి ఈసారి రిజిస్టర్ పోస్ట్ పెడదాం అనుకుంటున్నాను. దానికి అయ్యే ఖర్చు పోస్టల్ ఛార్జెస్, పోస్ట్ వాళ్ళని అడిగితే 30 రూపీస్ అని చెప్పారండి. మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి 30 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సీడ్స్ మాత్రం ఫ్రీ అండి. నేను చెప్పాను కదా వీటి అన్ని రకాలలో మీ అందరికీ అన్ని రకాల విత్తనాలు వస్తాయి. అండ్ నేను చెప్పినటువంటి ఇంకా వెజిటేబుల్ సీడ్స్ కూడా ఉన్నాయి కదా, అవి వస్తాయి. కొన్ని రకాల ఫ్లవర్ సీడ్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. కేవలం పోస్టల్ ఛార్జెస్ 30 రూపీస్, అది మాత్రమే మీ దగ్గర నుంచి ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంతమించి ఇంకా విత్తనాలన్నీ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనము ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి ఎన్ని విత్తనాలు వచ్చాయో ఒక్క సొరకాయ దాంట్లోనే. ఇవన్నీ ఒకసారి ఎండబెట్టి క్లీన్ చేసి ప్యాక్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారండి. మీ పక్కన ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళ సహాయంతో వాళ్ళ అకౌంట్స్ ద్వారా మెసేజ్ పెట్టినా సరిపోతుంది. ఈ పైన వీటన్నింటినీ ఓపెన్ చేసుకున్నానండి. ప్రతి వెరైటీ సపరేట్గా దేనిది దానికే ఇలా కొద్దిగా ఆరపెడదామని చెప్పి ఎండలో పెట్టాను. అవంతా క్లీన్ కొంచెం ఒకసారి అదంతా ఎండిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసి ప్యాక్ చేయడమే. ఇక్కడ ఏ వెరైటీకి ఆ వెరైటీ ముందు అది సోరకాయ బుర్ర ఉంటుంది కదండి, దానిని పెట్టాను ఐడెంటిఫికేషన్ కోసము. అండ్ ఈ బుర్రలన్నీ కూడా మనం చక్కగా ప్లాంటర్స్ కాను అండ్ ఈ పిచ్చుకలకి గూళ్ళగాను కూడా వాడుకోవచ్చు. నెక్స్ట్ ఆ పని చేయాలి, వాటిలో చక్కగా బర్డ్స్కి గూళ్ళు అనేవి ఏర్పాటు చేసుకోవాలి. గార్డెన్లో అక్కడక్కడ తగిలిస్తే చక్కగా అవి కూడా వచ్చి ఉంటాయి కదా. ఈ పైన ఉంది చూసారు కదండి, ఇదంతా సోరకాయ లోపల ఎండిపోయి వీటికి అంటుకొని ఉందన్నమాట. గుజ్జు ఉంటుంది కదా, అది మనము ఇలా కొద్దిగా ఎండలో ఆరపెట్టడం వల్ల అది డ్రై అయిపోయి మనం చెరగడం అలాది చేస్తే క్లీన్ అయిపోతుంది. తర్వాత వీటిని ప్యాక్ చేసుకుంటే ఎలాంటి ఫంగస్ ఇన్ఫెక్షన్ ఏది లేకుండా నీట్గా ఉంటాయన్నమాట. అందుకని ఇక్కడ ఆరపెట్టాను. ఇక్కడ చూడండి కొన్ని విత్తనాలు ఎంత బాగున్నాయో, ఎలాంటి డస్ట్ ఏం లేకుండా. సో ఇలా అవుతాయి అన్నీ కూడాను. ఫ్రీగా ఈ విత్తనాలన్నీ మీరు పొందాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ దానికి కామెంట్ చేయండి. మీరు పంపించాల్సినటువంటి మీ అడ్రస్ డీటెయిల్స్, మీ పేరు, ఫోన్ నెంబర్, కాలనీ, డిస్టిక్, స్టేట్ అండ్ పిన్ కోడ్, ఫోన్ నెంబర్. మరి వీడియో నచ్చిందా అండి? వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఈతరం ఇల్లాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు నన్ను ఈతరం ఇల్లాలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.